ఉమాదేవి, ఉమాదేవి భయపడ్డావా? కొట్లాట చూసి భయపడద్దు, వాళ్ళంతా ఓడిపోయారు. ఈ చోటు చాలా ప్రమాదం, నేను నిన్ను వేరే చోటికి తీసుకుపోతాను. ఊలాగా ఎత్తు పోతాను. నేను ఒక బుర్రలేనుండే, ముందే నిన్ను నేను ఇక్కడ తీసుకురావాల్సింది. భయపడద్దా, ఇక్కడ కొండ భయమే తప్ప మనుషుల భయం లేదు. హాయిగా ఉంది కదా. జిగులు పడద్దు ఉమాదేవి, వారు నువ్వు దగ్గర పడింది, ఇక మన పెళ్ళే, ఎవ్వరు మనల్ని ఇబ్బంది పెట్టరు, ఇక్కడే కాపురం చేసుకోవచ్చు, ఇక్కడ అన్ని దొరుకుతాయి, ఇది నా చోటు. కోయిల నా కోయిల 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 కింద ఒప్పించుకుని చంపేశారు కోయిల. అవును, ఈ మనుషులంతా కలిసి చంపేశారు, అందుకే ఇక్కడికి వచ్చాం, ఇక్కడే ఉండిపోతాం. అవును, చేసిన ద్రోహం మరింకెవరికైనా చేసుంటే నన్ను కొట్టి చంపేసేవారు. ఎన్ని తప్పులు నేను చేసినా నువ్వెందుకు నన్ను గుణ? ఏమిటిది ప్రేమ? ఏం ప్రేమ ఇది? నా పేరు కూడా నీకు తెలీదు. తెలుసు ఉమాదేవిని, తెలుసు నాకు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి రోహిణి అనే పేరు కంటే చక్కగా ఉంది. ఎవరు రోహిణి? ఒకరిది. పాప 8వ ఏట వాళ్ళమ్మ చచ్చిపోయింది. 10వ ఏట నుంచి తను ఎక్కడో హాస్టల్లో చేరింది.
తనగానే చదువుకుంది. వాళ్ళ నాన్న కూడా తనని పట్టించుకునేవాడు కాదు. 7 కోట్లని 20 కోట్లు చేయాలి, అదే అతని తాపత్రయం అంతా. తర్వాత వాళ్ళ నాన్న కూడా. తర్వాత ఆ పిల్ల రోహిణిని ఎవరూ చేరదీయలేదు. కానీ ఈ ఉమాదేవికి నువ్వున్నావు. ఎవరూ లేని ఆ రోహిణి కంటే నువ్వు ప్రేమించే ఈ ఉమాదేవి అబ్సల్యూట్లీ లక్కీ కాల్. అదృష్టవంతురాలు కదూ. అవును. ఏం కావాలి నీకు? ఎందుకు నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు? ఏం ఆశిస్తున్నావు? నేను కావాలా? నా దేహం కావాలా? ఆ విధంగా మాట్లాడకూడదు, తప్పు. మరింకేం కావాలి? పెళ్ళి. ఓకే, కట్టు. ఇప్పుడు కాదు, పౌర్ణమి నాడు కట్టాలి. నీ ఇష్టం. ఇక మీద నువ్వేం చెప్పినా, ఏ విధంగా చెప్పినా, ఏది చెప్పినా నేను వింటాను.